हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी टेस्टी एंड एमी रव्व लड्डू। इदी चाला टेस्टीगा उंटुंदी। रेगुलर गा चेसुकुने रव्व लड्डू कंटे कूडा ई लड्डू चाला सूपर गा उंटुंदी। एप्पुडू ओके स्टाइल काकुंडा इला डिफरेंट गा ट्राई चेयंडी। इंट्लो वाळ्ळंदरिकी नच्चुतुंदी, चाला सूपर गा उंटुंदी। सिंपल एंड टेस्टी ई रव्व लड्डूनी एला रेडी चेसुकोवाली, दानि प्रासेस एंटो चूद्दामु। ముందుగా ఒక లోతున్న బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి। ముప్పా కప్పు పాలను తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి। పాలని ఒకేసారి వేసుకోకూడదు, మనకి రవ్వ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ని కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 30 మినిట్స్ దాన్ని సెట్ అవ్వనివ్వాలి। रवा अने पाल अबर्व ची गई अला गन तरह आ पिंडन सारी बाग कल अला कल तरवा को पिंडनी चतको चाल्सला रेडी चुस्काली। अला बाॉल्क तरवा बाॉलको इला रुत प्रेस मन की बूरेला वेसकोवच्छ। इलांट षेप रेडी चुस्कनी ఆయిల్ బాగా వేడి అవ్వకూడదండి। కొంచెం వేడిన తర్వాత రవ్వ బూరెల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి। అలా రెండో వైపులో కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అంత పిండిని కూడా అలాగే రెడీ చేసుకోవాలి। ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం। స్టవ్ పై వేరొక పాన్ నుంచి అందులో 3 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి వేడిన తర్వాత కొన్ని జీడిపప్పులం వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత సన్నగా తురుముకున్న కొబ్బరిని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ కొబ్బర్ని నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోవడం ద్వారా లడ్డూలు అనేది చాలా చాలా రుచికరంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి। వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఈలోగా మనం ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు కంటే ఎక్కువ అంటే 1/3 కప్పు చక్కెరని వేసుకోవాలి। దానిలో ఒక 3 యాలకుల్ని కచ్చపచ్చగా దంచి దానిలో వేసుకోవాలి। వేసుకొని దానిపై మూత నుంచి మెత్తన పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి। చూడండి, షుగర్ ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ముందుగా రెడీ చేసుకున్న రవ్వ అప్పల్ని కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని దానిపై మూత నుంచి మిక్సీ పట్టుకోవాలి। మెత్తన రవ్వ లాగా రెడీ చేసుకోవాలి। ఇలా చేశారంటే రవ్వ లడ్డూలు మంచి కలర్ఫుల్ గా అలాగే టేస్టీగా చాలా బాగుంటాయండి। ఇలా మెత్తని రవ్వ లాగా రెడీ చేసుకొని షుగర్ పౌడర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము అలాగే జీడిపప్పులను వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి। షుగర్ పౌడర్ అలాగే జీడిపప్పు కొబ్బరి తురుము అనేది రవ్వతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాత చూడండి, పొడి పొడిగా ఉంది కదా। మనకు లడ్డు కట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది। ఎలాంటప్పుడు మనం జీడిపప్పుల్ని అలాగే కొబ్బరి తురుముని వేయించుకున్నాక మిగిలిన నెయ్యిని అందులో వేసుకోవాలి। ఇంకా సరిపోకపోతే కొంచెం నెయ్యిని వేడి చేసుకొని దాన్ని వేసుకొని మనం లడ్డూలు చేసుకోవడానికి వీలుగా నెయ్యిని కలుపుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని ప్రెష్ చేసుకుంటూ లడ్డూలాగా రెడీ చేసుకోవాలి। పెద్ద నిమ్మకాయ సైజ్ అంత లడ్డూలాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అంత రవ్వ మిశ్రమాన్ని అలా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ। నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూలు రెడీ। ఇవి చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటాయి। కొబ్బరి తురుము అలాగే రవ్వను కూడా
అప్పలాగా రెడీ చేసుకొని చేసుకున్నాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి ఈ లడ్డూలు నాకు చాలా బాగా నచ్చాయండి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాయి మీకు నచ్చుతుందని నేను పోస్ట్ చేశాను చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఈ లడ్డూలు ఎలా వచ్చాయో దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్